వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి. శిల్పా రామచంద్ర కిషోరెడ్డి నాయకత్వంపై జగనన్న పాలనపై నమ్మకంతో జనసేన నుండి వైఎస్ఆర్సీపీలో 300 మంది చేరిక. 30 వార్డులో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. అభ్యర్థులు ఖర్చుపెట్టి ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టాలని అధికారులను ఆదేశించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. నేను ఏ పార్టీ మారలేదు, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను, స్పష్టం చేసిన గుండెల సుదర్శనం. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం. సంజీవ నగర్ కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా సీతారాముల పట్టాభిషేకం. పట్టణంలోని 8, 17, 24, 28, 29 వార్డు సచివాలయాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా. భారీ జనసందోహం మధ్య వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో అంగరంగ వైభవంగా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్థానిక కార్యాలయంలో సర్వమాత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో శిల్పా చక్రపాణిరెడ్డి, వారి తనయుడు శిల్పా కార్తిక్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషిరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆషియా మారూఫ్ రషీద్, మాజీ హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుసేన్, ఆత్మకూరు ఎంపీపీ తిరుపాలమ్మ, జెడ్పీటీసీ శంకరెడ్డి, మాజీ చైర్మన్ నూర్ అహ్మద్, వైస్ చైర్మన్ రాజగోపాల్ మరియు వేలాది మంది కార్యకర్తలు నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పాలన, నంద్యాలలో శిల్పారావు చంద్రకిషోరెడ్డి నాయకత్వంపై నమ్మకంతో జనసేనను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని జనసేన నేత నంద్యాల పట్టణ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నాయకుడు విశ్వనాథ్ మరియు 300 మంది పార్టీకి చెందిన నాయకులు అభిమానులతో నంద్యాల ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీతో పొత్తులు పెట్టుకున్న ప్రతి పార్టీ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుందని, వారితో ఉన్న జనసేన నాయకుల కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. పవన్ కళ్యాణ్ తో 10 సంవత్సరాలు నడిచామని, టీడీపీ నాయకులతో తమకు తగిన గౌరవం దక్కలేదని, ఈ నేపథ్యంలో జనసేన పార్టీని వీడి జగనన్న నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరడం శుభసూచకమన్నారు. వీరందరినీ పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. జగనన్నతోనే అభివృద్ధి, సంక్షేమం, తగిన న్యాయం, గుర్తింపు లభిస్తుందని, వైఎస్ఆర్సీపీలో తగిన ఆత్మగౌరవం దక్కుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి, విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ఓడిపోతుందనడానికి నేడు నంద్యాలలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరడమే ఒక మంచి ఉదాహరణ అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు పట్టణ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీలో అవిశ్రాంతంగా పనిచేస్తూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో పొత్తులు పెట్టుకుని పార్టీ విజయానికి కృషి చేసేందుకు ముందుకు వస్తే తమను టీడీపీ నాయకులు విస్మరించారని, తమకు ఆత్మగౌరవం దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల తెలుగుదేశం నాయకుల వల్ల మనస్తాపానికి గురయ్యామని, కనీసం ప్రచారం చేసేందుకు వస్తే తమను పట్టించుకోలేదని, ఇటువంటి వారితో పనిచేసేందుకు సిద్ధంగా లేమన్నారు. చులకన భావంతో చూస్తున్న టీడీపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో తగిన శాస్తి జరుగుతుందని తెలిపారు. టీడీపీ వారు జనసేన వారిని కూలీవారిగా పరిగణిస్తూ టిఫిన్లకు, కార్లలో తిరిగేందుకు వచ్చేవారితో జతకట్టడం ఎంతో తమను బాధించిందన్నారు. కనీసం ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ని కూడా తమకు తెలియకుండా దాటివేశారని ఆవేదన చెందారు. తైలాలకు, ప్యాకేజీలకు పనిచేసే వారము కాదని, తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నాక వారితో కలిసి పనిచేయలేమని నిర్ణయించుకుని, నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవన్న సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడానికి, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగరవేయడానికి తామంతా కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సాయి, లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి, చాంద్బాష, రాము, చున్నా, రఫీ, అశోక్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి తార్కాణం నంద్యాల నియోజకవర్గంలోని ఈరోజు కూటమి యొక్క సభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది, గతంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి విశ్వనాథ్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ నాయకులందరూ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం నిజంగా చాలా శుభసూచకం. అండ్ వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రం అంతటా కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే కూటమిగా ఏర్పడినాడో ఈ యొక్క కూటమిని ప్రజలు ఒప్పుకోవడం లేదు అని చెప్పడానికి ఇది ఒక మరొక ఉదాహరణ. ప్రతి చోట కూడా ఏదైతే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, 10 సంవత్సరాల పాటు కాయకష్టం చేసి పార్టీని మోసారో, వారందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే కూటమి పేరుతోటి ఈరోజు వీరందరూ కూడా వారి నాయకుడు ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేయాలని చూస్తే, వారి కనీస గౌరవం అక్కడ దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే మాటిస్తున్నాను, మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఏదైతే నమ్మకం మీరు మా మీద ఉంచారో, మా నాయకుడి మీద ఉంచారో, జగనన్న మీద ఉంచారో, ఈరోజు నుంచి మా నాయకుడు కాదు మన నాయకుడు, మన నాయకుడు అందరూ కూడా మన నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కష్టపడదాం. కష్టపడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, మరి ఈ యొక్క పరిస్థితికి రాబోయే రోజుల్లో కూటమి ఏ రకంగా అయితే ఓడిపోబోతుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు పూర్తిగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పడానికి
ఇది ఒక సంఘటన మాత్రమే. మరి రానున్న రోజుల్లో మరెన్నో మంది కూడా ఇంకా వైఎస్ఆర్ కుటుంబంలో చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కావడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబంలోకి రావడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2-3 నెలలు మాకు చాలా గగనమైపోయింది. కేవలం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల ఇంత మనస్తాపానికి గురై ఈరోజు మేము రవణ నాయకత్వాన్ని బలపరచడానికి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగిందంటే మినిమం ప్రచారాలు చేద్దామని చెప్పి మేము వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా మాకు మినిమం రెస్పాండ్ అవ్వకుండా రాత్రి 10:30కి ఒక వార్డులో ప్రచారం అంటారు. ఉదయం 9 గంటలకు ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఈ వార్డు కాదు నెక్స్ట్ వార్డుకు రండి, ఈ వార్డు ప్రచారం మళ్ళీ పోస్ట్పోన్ అయిందని చెప్పి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తే కూడా ఈ 2 నెలలు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినాం మేము. ఇటువంటి మనస్తాపానికి గురయ్యే ఎన్నో రకాలైన చర్యలు మమ్మల్ని చాలా అంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల మరి మేము చులకనైనామో లేకపోతే ఎందుకో మాకైతే తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మా పార్టీ మమ్మల్ని 100% నెత్తిన పెట్టుకొని చూసుకుంది. ఈ 2-3 నెలల్లో ఆ పరిస్థితి వీళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని ఎక్కడో ఒక కూలి వాళ్ళ కింద లెక్కేసి మీరు ఎక్కడన్నా ప్రచారాలు చేసి చెప్పండి అక్కడికి టిఫిన్లు పంపిస్తాం చెట్టు కింద కూర్చొని ప్రచారాలు చేసుకోండి వాడని సుమోలు పక్కన ఉన్నాయి తీసుకుపోయి తిరగండి క్యాన్వైలల్లో ఆ కర్రల్లో తిరగడానికే మేము పొత్తు పెట్టుకుంది. వాళ్ళు ఎక్కడో ఇస్తే టిఫిన్లు పోయి తిని వాళ్ళ కోసం తిరగడానికే వాళ్ళని డబ్బులు అడగలేదు, ఖర్చులకు డబ్బులు అడగలేదు, టిఫిన్లు అడగలేదు. మేము ప్రచారం చేస్తాం షెడ్యూల్ ఇవ్వండి మాకు అని అడిగాం. ఆ ఏరియాలలో మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి కలుపుకొని పోతామని చెప్పాం. అది మా తప్ప కనీసం 1.5 నెలల నుంచి అడుగుతుంటే ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఫిరోజ్ అన్న ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను ఒకటే అడిగాను ఈ రోజు కూడా నేను ఆగిపోతానన్నా మీరు బలంగా జనాల్లోకి వెళ్తానని చెప్పి మాట ఏంటంటే అది తప్ప నాన్ లోకల్ వాళ్ళని పొగుడుతున్నాం నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటే నాన్ లోకల్ అని తెలియకనే హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారా, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారా? అంటే వాళ్ళు చేస్తే ఒకటి వీళ్ళు చేస్తే తప్ప ప్రజలు చూసుకుంటారు. అది మనం పనిచేయాలా గెలుపోవటంలో ఎవరికైనా అది దైవాధీనం. అది మనం పనిచేయాలా అని చెప్పి మేము 10 మంది 2019లో మేము ఎంత కష్టపడినామో అన్న 20-25 రోజులు ఎంత కష్టపడ్డామో ఈరోజు 2 నెలల టైం ఉంది ముందుకెళ్దామని చెప్పి అడుక్కుంటే కూడా వాళ్ళు ముందుకు రాకుండా మమ్మల్ని ఈరోజు మేమే ఏదో తాయిలాలకో ప్యాకేజీలు తీసుకొని బయటికి పోయినామని చెప్పి బయటంతా ప్రచారం చేస్తామంటే మా క్యారెక్టర్లు అవి కాదు, ఆత్మగౌరవం దెబ్బతినింది. ఇక్కడ నమ్మకం ఉంది రవీంద్ర గారి మీద, అంత సంపూర్ణ నమ్మకం ఉంది ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము ఈరోజు మేము మా కొంతమంది నాయకులు కార్యకర్తల అందరం కూడా జనసేన పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పబ్లిష్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై నంద్యాల పట్టణం 30వ వార్డులో వార్డు కౌన్సిలర్ పోలూరు లక్ష్మీదేవి రామచంద్రుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి నాంగి రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రక్యూరెడ్డి ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపై తమ ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో అడుగడుగునా హారతులతో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధిని చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో గడిచిపోయిందని కేవలం 3 సంవత్సరాలలో రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిలో ముందుంచారని ప్రగతి పదంలో నడిపించారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రచంద్రక్యూరెడ్డి ఎన్నడూ లేనంతగా అనేక అభివృద్ధిని చేశారని తెలిపారు. మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శిల్పా రచంద్రక్యూరెడ్డిని ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి రవికుమార్ శంకర్ వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు నమోదు చేయాలని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్, ఆర్నగడ్డ, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు కిరణ్, తొట్టుపురం అశోకన్, శ్రీశైలం నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు టీకారం మీనాలు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నంద్యాల పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులతో పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించి నమోదు చేసేందుకు సహాయ వ్యయ పరిశీలకులు చురుగ్గా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించుటకు పక్క ప్రణాళిక రూపొందించుకుని రోజువారీ నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అభ్యర్థుల ఖర్చు, వ్యయ నిర్వహణ అకౌంటింగ్ టీం ప్రతిరోజు చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు చురుగ్గా పనిచేసి అభ్యర్థుల ఖర్చు వివరాలను జాగ్రత్తగా లెక్క కట్టాలని సూచించారు. నేను ఏ పార్టీ మారలేదని, వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నానని, తాను శిల్పా కుటుంబంతోనే కలిసి పనిచేస్తున్నానని వైఎస్ఆర్సీపీ నాయకుడు బిందెల సుదర్శనం స్పష్టం చేశారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు, అసత్యపు ప్రచారాన్ని ఖండిస్తూ గురువారం మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డిని కలిసి వివరాలను వెల్లడించారు. గత 24 సంవత్సరాలుగా శిల్పా కుటుంబంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని తెలిపారు. మాజీ మంత్రి తనకు గుర్తింపు ఇచ్చారని, పార్టీలో వివిధ పదవుల్లో ఉంటూ వారి మార్గదర్శకత్వంలో పనిచేశానన్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తన ఇంటికి వచ్చారని, ఆ సందర్భంలో తనకు ఇష్టం లేకపోయినా కండువా కప్పడం జరిగిందని, ఈ నేపథ్యంలో తాను టీడీపీలో చేరానని పలు మాధ్యమాల్లో వార్తలు రాయడం జరిగిందన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, శిల్పా కుటుంబంతోనే ఉన్నానని స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర క్షీరెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలోని ప్రతి చిరు వ్యాపారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇచ్చి చిరు వ్యాపారులను ప్రోత్సహించిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలతో భాగంగా ప్రతి సంక్షేమ పథకాలు అందుకొని చిరు వ్యాపారులు లబ్ది పొందారన్నారు. అలాగే నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను రద్దు చేపించడం జరిగిందని, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర క్షీరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మంచి చేసిన వారి సాయాన్ని గ్రహించి చిరు వ్యాపారులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర క్షీరెడ్డికి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డికి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్వలి, పట్టణ ఉపాధ్యక్షులు వాసు, సంజీవరాజు, కార్యదర్శి చంద్రపాల్, రసూల్, సభ్యులు నాగరాముడు, మధు, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా చిరు వ్యాపారులకు గేట్లను రద్దు శాశ్వతంగా రద్దు చేపించినందుకు కృతజ్ఞతగా మా చిరు వ్యాపారుల సంఘం తరఫున ఈరోజు లాంఛనంగా మేము ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మాకు ఎవరైతే సహకరించినారో వారికి మేము కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మా చిరు వ్యాపారుల పైన ఉన్నది. కావున శాశ్వతంగా గేట్లు రద్దు చేపించిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలుగా మేము మా చిరు వ్యాపారులు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి గారికి, మరి ఒకటి ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారికి 2 ఓట్లను కూడా మరి ఫ్యాన్ గుర్తుపై వేయించి అత్యధిక మేయారితో గెలిపించాలని ఈరోజు మా చిరు వ్యాపారులకు ప్రచారాన్ని తెలియజేస్తూ, మరి వ్యాపారులకు అందరూ కూడా మరొకసారి గుర్తు చేపిస్తూ, అంటే మనకి ఎవరికైతే మనకు న్యాయం చేసినారో, మనకు సహాయం చేసినారో వారిని మనం గుర్తించి ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్లలో వాళ్ళను మన యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. మరి ముఖ్యంగా జగనన్న గారు వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా చిరు వ్యాపారులను గుర్తించలే. జగనన్న వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా రుణాలను 10,000 రూపాయలు రుణాలను ఇప్పించే కార్యక్రమాన్ని చిరు వ్యాపారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు తీసుకున్న తర్వాత మరీ అది పూర్తిగా కట్టిన వాళ్లకు మరి ఇప్పుడు 20,000 రూపాయలు కూడా చాలామంది మా చిరు వ్యాపారులు బ్యాంకుల ద్వారా వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవడం జరిగింది. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి చిరు వ్యాపారికి కూడా మా జగనన్న సహాయాన్ని ఎప్పుడు కూడా మరవరు.
ఖచ్చితంగా జాయిన్ అన్నకు ఈసారి అత్యధిక మెజార్టీతో మా చిరు వ్యాపారులు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి చిరు వ్యాపారికి కూడా ఈ యొక్క జగనన్ను మరవకుండా సంపూర్ణ మద్దతు తెలిపి వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మా చిరు వ్యాపారులు అందరినీ కూడా మేము వినియోగించుకుంటున్నాం. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు పట్టణంలోని సంజీవ నగర్ లో వెలిసిన కోదండ రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 17వ తేదీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం, గ్రామోత్సవ కార్యక్రమాలు, అలాగే 18వ తేదీ సీతారాముల వారి పట్టాభిషేకం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు వందలాదిగా భక్తులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఇక్కడ భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో బళ్ళారి వాస్తవ్యులైనటువంటి కృష్ణ ప్రసాద్ వారి యొక్క సహకారం చేత రాముని యొక్క పట్టాభిషేక కార్యక్రమం, దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటటువంటి యొక్క పట్టాభిషేక కార్యక్రమం శ్రీరాముని యొక్క కోదండ రామాలయంలో ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ప్రహ్లాదరావు గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఈ రాముణ్ణి మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ ఉండాలట. కారణం ఏమిటయ్యా అంటే ఆపదలన్నీ కూడా తొలగించేటటువంటి వాడు. ఆపదామపహర్తారం, మరి ఆపదలు కలిగిన తర్వాత దాతారం సర్వసంపద, సర్వసంపదలు కూడా చేకూరుతాయట మనకు. లోకాభిరామం, ఎటువంటి రాముడి అనా, లోకానికే రాముడు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇటువంటి రాముణ్ణి మనం ప్రార్థించాలట. ఈరోజు పట్టాభిషేకం జరిగినటువంటి శుభ సందర్భంలో రామునికి పట్టాభిషేక మహోత్సవం అంతా కూడా, రామ పట్టాభిషేక సర్గం అంతా కూడా పారాయణ చేసి అభ్యషించిన్న రవ్యాఘ్రం సుగంధేన సలిలేన సుగంధినా. సలిలం అంటే నీరు, సముద్ర జలాలు, నదీ నదుల యొక్క జలాలు, అనేకమైనటువంటి జలాల చేత, పర్వతంలోంచి పడేటటువంటి జలాలు, ఇటువంటి వాటర్ ఫాల్స్ అంటూ ఉంటారు, అంటే అవి ఔషధీకృతమైనటువంటి జలాలు, అటువంటి నదులన్నీ కూడా, నీళ్లన్నీ కూడా విభీషణ, భరత, శత్రుఘ్న, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కూడా కలిసి స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం అందరం కూడా ఈరోజు రామాయణం కృతయుగంలో రాముల వారి యొక్క చరిత్ర జరిగినా కూడా, రాముడు అవతరించి యుగ యుగాలు గడిచినా కూడా ఈరోజు మనం రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నామయ్యా అంటే ఆ రాముని యొక్క రామనామ తారక మంత్రం యొక్క మహిమ, అటువంటి రాముణ్ణి మనం తలుచుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి రకంగా ప్రార్థిస్తూ ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా నిన్న అనేక మంది భక్తుల మధ్యన సీతారాముల దివ్య కళ్యాణం జరిగినది. తదుపరి సాయంత్రం 6 గంటలకు సీతారాముల గ్రామోత్సవ కార్యక్రమం కూడా ముగిసినది. ఈరోజు ఈ వసంత నవరాత్రుల్లో ఆఖరి ఘట్టంగా సీతారామచంద్రమూర్తికి పట్టాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల పట్టణంలోని 17, 24, 28, 29 వార్డు సచివాలయాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా కలిసి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి రాజీనామా పత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందించే కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అయితే తాము చేస్తున్న వాలంటీర్ సేవలను చంద్రబాబు నాయుడు నిలిపివేయాలని, కక్షపూరితంగా తమపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగిందని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాబట్టి తామంతా తమ విధులకు రాజీనామా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర క్షీరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మాంద్ర రెడ్డిల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వచ్ఛందంగా ఈ వాలంటీర్ వ్యవస్థకి రాజీనామా చేస్తున్నాను. స్వచ్ఛందంగా మేము రాజీనామా చేస్తున్నాము.
జగనన్న చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, జగనన్న మళ్ళీ సీఎం చేయించుకోవడానికి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. ఇక్కడ శిల్పా రవి అన్న కూడా మంచి మెజారిటీతో గెలిపించడానికి, ప్రజల్లోకి మనం చేసిన మంచిని తీసుకువెళ్ళడానికి ఈ రాజీనామా స్వచ్ఛందంగా చేస్తున్నాము మేమందరం కూడా. జగనన్న చేసిన కృషి, మాపై పెట్టుకున్న నమ్మకాన్ని, మాకు చెప్పిన విధి విధానాలని మేము ప్రజలకు పరోక్షంగా తెలియపరచడానికి మా స్వతహాగా ఎవరి ప్రోద్బలం లేకుండా మూకుమ్మడిగా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరం కలిపి స్వచ్ఛందంగా రాజీనామా తెలుపుతున్నాము. అదేవిధంగా మా శిల్పామోహన్ రెడ్డి సార్ కొడుకైన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించడం కొరకు, వారు చేసిన సేవలని ప్రజలకు తెలపడం కొరకు మేము ఈ రాజీనామా పత్రాన్ని కమిషనర్ సార్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మేము 25వ వార్డు వాలంటీర్లము. మేము 20 మంది రాజీనామా చేస్తున్నాము. ఎందుకంటే జగనన్న ఇచ్చే సంక్షేమ పదాలు, శిల్పారవన్న ఇచ్చే సంక్షేమ పదాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మళ్ళీ జగనన్నను రవన్నను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము రాజీనామా చేస్తున్నాము. మళ్ళీ వచ్చేది జగనన్న. జై జగన్, జై శిల్పారవన్న. మాది సాయిబాబా నగరు, విద్యానగర్ 24వ వార్డు. మాది మేము వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాము. మన సీఎం గారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అవగాహన చేయాలని మేమంతా మా వార్డు వాలంటీర్లు అందరము ఈరోజు రాజీనామా చేయడం జరిగినది. ప్రజలకు అవగాహన కల్పించి మళ్ళీ మా సీఎం గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలి, మళ్ళీ మా నంద్యాలలో మా ఎమ్మెల్యే గారు అనేటువంటి మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మా వాలంటీర్లు అందరూ ఈరోజు రాజీనామా చేయడం మా ఎంతో ఆనందంగా ఉంది. నంద్యాల 29వ వార్డు షాదీనగర్గా మేము దాదాపు 900 వరకు రిజైన్ చేశాము. మన జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని, ఇప్పుడు రేపు పొద్దున మా జగనాన్ని గెలిపించుకోవాలని మేమందరం రిజైన్ చేసి ఖచ్చితంగా మన జగనాన్ని గెలిపించుకుంటాం. మేము 17వ వార్డు నుంచి వచ్చిన వాలంటీర్లము. మేము ఈరోజు అందరం సామూహికంగా 18 మందిని వాలంటీర్లము రాజీనామా కమిషనర్ గారికి అందజేస్తున్నాము. ఏమనగా, ఈ చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాల వల్ల ప్రజలకు మంచి జరగబోదు. మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. మేము 17వ వార్డు వాలంటీర్లో మాట్లాడుతూ వచ్చాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము మొత్తం 18 మంది వాలంటీర్లు వచ్చాము. చంద్రబాబు నాయుడు మా మీద చేసినటువంటి దుష్ప్రచారం అనేది మాకు నచ్చనందు వలన మేము మా ఉద్యోగాలకు రాజీనామా చేసి మళ్ళీ మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మళ్ళీ వచ్చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి. శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి నాయకత్వంపై, జగనన్న పాలనపై నమ్మకంతో జనసేన నుండి వైఎస్ఆర్సీపీలో 300 మంది చేరిక. 30వ వార్డులో ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. అభ్యర్థులు ఖర్చు పెట్టే ఎన్నికల వ్యయాన్ని జాగ్రత్తగా లెక్క కట్టాలని అధికారులను ఆదేశించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. నేను ఏ పార్టీ మారలేదు, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను, స్పష్టం చేసిన బుంగల సుదర్శనం. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం. సంజీవనగర్ కోదండ రామాలయంలో అత్యంత వైభవంగా సీతారాముల పట్టాభిషేకం. పట్టణంలోని 8, 17, 24, 28, 29 వార్డు సచివాలయాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.